అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత. నేను ఇక్కడ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ప్రోగ్రాము మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో ఇది అని అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే ఆకుకూరల పండుగ, అంటే సాగు చేయబడని ఆకుకూరల ప్రాధాన్యతను తెలిపి వాటిని ఏ విధంగా తినవచ్చు, తర్వాత వాటి మెడిసినల్ బెనిఫిట్స్, తర్వాత వాటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ని చాటి చెప్పడం కొరకు ఇది ఒక పండుగగా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే మామూలుగా జనరల్గా ఎక్కడ చూసినా కానీ, అంటే ఎవరు ఉన్నా కానీ ఒక గత 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా పోషకాహారం అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది, తర్వాత మనంతటా మనమే ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని ఎట్లా పెంపొందించుకోగలము అనేది సెర్చ్ చేసి ఆహారం కొరకు అందరూ కూడా వెతుకులాటలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి రోగ నిరోధక శక్తి పెరగాలి అని అంటే దానికి కావాల్సింది మంచి ప్రోటీన్స్, తర్వాత విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఇలాంటి న్యూట్రియన్స్ అనేవి కావాలి. కాబట్టి ఇప్పుడు మనము ఆకుకూరలు ఈ అన్కల్టివేటెడ్ సాగు చేయబడని ఆకుకూరలలో ఈ ప్రోటీన్స్, ఈ విటమిన్స్, న్యూట్రియన్స్ని చూసినట్లయితే ఏవి చూసినా కానీ సాగు చేసి పండించిన ఆకుకూరల కంటే సాగు చేయకుండా మనకి ఇట్లా ఉచితంగా ప్రకృతి మనకు అందించిన ఆకుకూరల్లోనే ఎక్కువగా పోషకాలు ఉన్నట్లు గతంలో రీసెర్చ్ స్టడీస్ ఇక్కడనే మేము కండక్ట్ చేయడం జరిగింది. సో వాటి ఆధారంగానే ఇవి ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాం అన్నట్లు. ఇప్పుడు మనము ఏదైనా పని చేయాలి అని అంటే దానికి ముఖ్యంగా మనకు కావాల్సింది శక్తి, ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని మనం చూసినట్లయితే మామూలుగా ఒక పాలకూరలో మనము బయట కల్టివేటెడ్ లీవ్స్లా పాలకూరలో చూసినట్లయితే ఒక 26 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మనకు దొరుకుతుంది. సో అదే ఒకవేళ మన అన్కల్టివేటెడ్ లీవ్స్ సాగు చేయబడిన వాటిలో చూసినట్లయితే ఆల్మోస్ట్ 202 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మనకు దొరుకుతుంది అన్నట్లు. సో చూస్తే భేదం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నది. ఇది ఒక ఎనర్జీ అనే కాదు, తర్వాత ఏ న్యూట్రియన్స్ చూసినా కానీ ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అన్నట్లు. ఈవెన్ కాల్షియం తీసుకున్నా కానీ, కాల్షియము ఇప్పుడు మనం ఎక్కువగా బయట తినేది అని అంటే పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటివి తింటాం కదా. సో ఇవి వీటితో పోల్చితే మనకి అన్కల్టివేటెడ్ వాటిల్లో ఎక్కువ కాల్షియం అనేది ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పినాచ్ పాలకూరలో తీసుకున్నట్లయితే అది 73 అట్లా కాల్షియం ఉంటుంది అందులో. అదే మనకి ఇక్కడ దొరికే అన్కల్టివేటెడ్ గ్రీన్స్లో కాల్షియము జొన్న చెంచలిలో 3200 దాకా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నది. అందుకని అంటే వీటి పోషకాహారము, వీటి ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయాలి. నిజంగా మరి మనము అది 3200 మనం మీట్ కావాలంటే ఎన్ని టైమ్స్ మనం పాలకూర తిని ఉండాలి? అలా ఇప్పుడు ఈవెన్ అదే కాల్షియం అనే కాదు, ఫాస్ఫరస్ ఇలాంటి వాటివి కూడా 8 టైమ్స్ జొన్న చెంచల్లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కూడా 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్లు. సో ఈ విధంగా ఏ ఎలిమెంట్ చూసినా కానీ, అంటే మేము ఇక్కడ కండక్ట్ చేసిన స్టడీలో టాప్ 10 లీఫీ వెజిటేబుల్స్లో ఏ ఎనర్జీ రిచ్, తర్వాత ఐరన్ రిచ్వి కండక్ట్ చేసినప్పుడు టాప్ 8లో అన్కల్టివేటెడ్ లీవ్స్ ఉన్నట్లుగా అధ్యయనాలలో వచ్చింది అన్నట్లు. కాబట్టి వీటి నిజంగా ఇవి తిన్నప్పుడు పోషకాహార లోపం అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఐరన్ కూడా పాలకూరలో చూసినట్లయితే 1.14 అలా ఉంటుంది, కానీ తలైలి ఆకులో చూస్తే 213 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ మనకు దొరుకుతుంది. సో ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మన దగ్గర ప్రివలెన్స్ అని అంటే అనేమియా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు. ఈవెన్ స్టడీస్ సపోర్ట్ తీసుకున్నా కానీ WHO 2020 డేటా తీసుకుంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది, మన ఇండియాలో అనేమియాతో బాధపడుతున్న వాళ్ళు 50% ఉన్నారు. సో 50%కి మనము అందరికీ ఐరన్ సప్లిమెంటేషన్ అయితే ఇవ్వలేము. అందులో కూడా ఆ అనేమియాలో ఎక్కువగా ఉన్నది అని అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేమియానే ఎక్కువగా ఉన్నది. సో ఆ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి అందరికీ మనం ఐరన్ సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ ఇవైతే ఇవ్వలేము, కానీ ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఇలాంటివి తిన్నప్పుడు మీకు కావాల్సినంత ఐరన్, ఈవెన్ ప్రెగ్నెన్సీ లాక్టేట్స్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ చాలా ఎక్కువ మోతాదులో వాళ్ళకి అవసరమై ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ బిడ్డ పుట్టేటప్పుడు వాళ్ళు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లేకుండా
ఉండాలి అని అంటే దానికి సరైన మోతాదులో ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంటేషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళలో లోపం ఉంటే ఫస్ట్ 3 మంత్స్ అయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ సప్లై చేస్తారు. అలా మనం మెడిసిన్స్ వాడేదానికంటే సహజంగా ప్రకృతి మనకు ఏదైతే ఇస్తుందో ఇవి మనం కనుక తిన్నట్లయితే ఈ తలైలి ఆకు వీటిని ఇవి ఇప్పుడు మెడిసినల్గా కూడా యూజ్ చేస్తున్నారు వీటి కోసము. అలాంటివి మనము సహజంగానే దొరుకుతున్నాయి. వాటిని తీసుకోవడం వల్ల ఏంది అని అంటే మనము ప్రెగ్నెంట్ వాళ్ళని లాక్టేట్స్ వాళ్ళని కాపాడున్న వాళ్ళం అవుతాము. వాళ్ళ పుట్టబోయే పిల్లలకి కూడా మంచి ఆరోగ్యంని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అయితే ప్రెగ్నెన్స్ లాక్టేట్స్ అనే కాదు, ఈవెన్ అందరూ కూడా ఇలాంటి ఆహారం తినడం వల్ల వాళ్ళల్లో ఈ రోగాలు ఏమీ రాకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కడ చూసినా ఈ వైరస్ ఇవన్నిటికీ మన ఈ అన్కల్టివేటెడ్ గ్రీన్స్ కనుక మనం రోజు తీసుకున్నగలిగితే అట్లీస్ట్ వారంలో ఒక వన్స్ అన్న తీసుకున్నట్లయితే పోషకాహార లోపంని మనం నివారించుకోగలుగుతాము. తర్వాత రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలుగుతాము. ఒక రోజులో అట్లీస్ట్ అయితే మామూలుగా లీఫీ వెజిటేబుల్స్ ఒక 50 గ్రామ్స్ తింటే మనకి సరిపోని న్యూట్రియన్స్ అనేవి అందుతాయి. కషాయాలు అట్లా అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ పండుగకు ఒక 50 రకాల అన్కల్టివేటెడ్ గ్రీన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో వాటిని ఎలా అంటే మామూలుగా ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇక్కడ వండిన వంటలు కూడా ఆ అన్కల్టివేటెడ్ గ్రీన్స్ తోటే వాళ్ళు వంటలు చేశారు. కొన్ని పప్పుతో పాటు చేసుకోవచ్చు, తర్వాత కొన్ని డైరెక్ట్గా కర్రీ చేసుకోవచ్చు, అయితే కొన్ని కొంచెం వగరున్నవి వేరే ఆకుకూరల్లో మిక్స్ చేసి చేసుకోవడం వల్ల మనం తినగలుగుతాము. తర్వాత సలాడ్ లాగా కూడా చేసుకొని అంటే ఏదన్నా మనకు స్నాక్స్లో సలాడ్ లాగా ఆనియన్స్ వాటితో కూడా ఈ లీఫీ వెజిటేబుల్స్ని మనం తినవచ్చు. సీజన్ వైజ్గా అంటే అది డిపార్ట్మెంట్స్ ఉంటాయి, నేను ఓన్లీ న్యూట్రిషన్ అన్నట్లు. అయితే ఇప్పుడు మనకి అంటే ఎక్కువ వర్షాకాలంలో అయితే మనకి ఈ రకాలు అయితే బాగా దొరుకుతాయి. ది బెస్ట్ 5 అని అంటే అంటే అందుబాటులో అంటే మనకు ఇక తెలిసినవి అంటే పాలకూర తోటకూర ఇవే ఉంటాయి. అన్కల్టివేటెడ్లో అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న డిస్ప్లేలో అంటే మేము ఇట్లా లోపల మీరు చూసినట్లయితే టాప్ 5 అంటే ఎనర్జీ రిచ్ టాప్ 5 ఒక దగ్గర, ఫైబర్ రిచ్ టాప్ 5, తర్వాత కార్బోహైడ్రేట్ రిచ్ ఐరన్ రిచ్ అట్లా మేము కేటగిరైజ్ చేశాము. ఆ లిస్ట్లో మీకు కావాలంటే నేను చెప్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.